హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. మిత్రమా, మార్పు చైతన్యానికి చిహ్నం, చైతన్యం జీవానికి చిహ్నం. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకురాల్చిన చెట్టు వసంతంలో చిగురిస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన అంతః బాహ్య స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకుంటున్నాయి. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. మార్పు అనేది జీవ చైతన్య కేతనం. ఈ ప్రపంచంలో మారనిది ఏదీ లేదు. స్థిరంగా కనబడే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. ప్రకృతి ప్రతి ఋతువులో తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ప్రపంచంలో అన్నింటా మార్పు వస్తుంది. మనుషుల్లో కూడా చాలామంది మారుతున్నారు. మార్పు సహజమే కదా? మరి కొందరెందుకు మారరు? మార్పు సాధ్యమే కదా? ప్రయత్నం ఎందుకు చేయరు? అంటే భయం. భయం ఉన్నది కూడా పోతుందేమో, అనుకున్నది రాదేమో, నన్న దిగులు, నా వల్ల సాధ్యం కాదేమో, పరువు పోతుందేమో అనుకుంటూ ఇలా చాలామంది మార్పును అంగీకరించారు. వద్దు, కాదు, చాలు, అసాధ్యం, అమ్మో అంటారు. కానీ మార్పు అనివార్యం. అన్నింటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. నువ్వు మార్పు వద్దు అనుకుంటే నీ వెనకనున్నవారు నిన్ను తోసుకుపోవడం ఖాయం. అందుకే మార్పుని ఆహ్వానించాలి. మిత్రమా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అన్నింటికీ మార్పు తప్పదు. ప్రకృతి తన స్వరూపాన్ని ప్రతీ కాలంలో మార్చుకుంటుంది. జుగుప్స కలిగించే గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. మరి మానవుడు ఎందుకు మారడు? మారుతాడు, మారాలని అనుకుంటే. కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారని శ్రీ అరబిందో ఏనాడో చెప్పారు, చేసి చూపించారు. ఇదే సందర్భంగా ఓ చిన్న కథ చెప్పుకుందాం. శ్రీ సత్యసాయిబాబా బాలవికాస్ పిల్లలకు చెప్పేవారు, అడవిలో జంతువులన్నీ ఒకసారి సమావేశమయ్యి జంతునాం నరజన్మ దుర్లభం అంటారు. మానవుడిలో గొప్ప ఏమిటి, మనకన్నా గొప్పవాడా అని చర్చించడం ఆ జంతువులు మొదలుపెట్టాయట. నేను ఆకలితో ఉంటే తప్ప జంతువులను చంపను. నా ఆకలి తీరాక నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో లేడి పిల్లలు నా మీద గంతులు వేసినా ఏమీ చెయ్యను. కానీ మానవుడికి చచ్చేంత ఆశ. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని నానా గడ్డి కరుస్తాడు. అటువంటి మానవుడికి మమ్మల్ని బంధించే హక్కు ఎవరిచ్చారు? అతను మాకన్నా ఏ విధంగానూ గొప్పవాడు కాదు అంది సింహం. బ్లూ ఓషియన్ స్ట్రాటజీ అనే ఈ పుస్తకాన్ని డబ్ల్యూ చాన్ కిమ్ అండ్ రెనీ మోబార్గ్ని అనే ప్రొఫెసర్స్ రచించారు. మిత్రమా, ప్రపంచ ప్రఖ్యాత రచయితల పుస్తకాల సమ్మరీని ఆడియోబుక్ రూపంలో అందించే క్రమంలో బ్లూ ఓషియన్ స్ట్రాటజీ పుస్తక సమ్మరీని నా వాయిస్ లో కుకు ఎఫ్ఎం ద్వారా వినవచ్చు. 10,000 hours పైగా కంటెంట్ తో 4.5+ రేటింగ్, 10 million పైగా డౌన్లోడ్స్ కలిగిన లీడింగ్ ఆడియోబుక్ ప్లాట్ఫామ్ కుకు ఎఫ్ఎం. మీరు VOT50 అనే కోడ్ ని ఉపయోగించి 50% డిస్కౌంట్ తో 199 రూపాయలకే 1 year కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ ని పొందండి. అంటే రోజుకు 1 రూపీ కంటే తక్కువే. కుకు ఎఫ్ఎం యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిజమే, మానవుడికి అత్యాశకు తోడు విశ్వాసం కూడా లేదు. నాకు తిండి పెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంగా పడి ఉంటాను. అతనికి ఎవరు హాని చేసినా ప్రాణాలతో విడిచిపెట్టను. కాని మానవుడు తిన్న ఇంటి వాసాలు లెక్కబెడతాడు. అన్నం పెట్టిన వారికే అన్యాయం చేస్తాడు. కాబట్టి మానవుడు మనకన్నా గొప్పవాడు కానే కాదు అంది కుక్క ఆవేశంగా. అవునవును, మానవుడికన్నా నేను ఎన్నో రెట్లు శక్తిమంతురాలిని. ఎంతటి బరువునైనా మోస్తాను. అలాగే నా తెలివితేటలు కూడా ఎక్కువే. ఏ పని నేర్పినా చేస్తాను. మానవుడు స్వార్థపరుడు, ఆ పనులన్నీ నా చేత చేయించి క్రెడిట్ కొట్టేస్తాడు అని ఘోషించింది ఏనుగు. అన్ని జంతువులు తమ తమ గోడు వెళ్లబోసుకున్నాయి. దీనికి పరిష్కారం గుహలో తపస్సు చేసుకునే మునీశ్వరుడు మాత్రమే చెప్పగలడు అని భావించి వెళ్ళి అడిగాయి. అంతా విని ముని అంటూ నవ్వుతూ, నిజమే, మీరన్నది అక్షరాలా సత్యం. కానీ మీకు మానవుడికి ఉన్న తేడా ఒక్కటే. మానవుడిలో మార్పు సాధ్యం, మీలో అసాధ్యం.
ఉదాహరణకి సింహానికి మాంసం బదులు పూరీకూర పెడితే తింటుందా? పెద్ద పులికి పెసరట్టు పెడితే సరిపోతుందా? నక్కకి మంచి బుద్ధులు నేర్పితే జిత్తులు మానుకోగలదా అని ప్రశ్నించాడు. నిజమే, చాలా కష్టమే అన్నాయి జంతువులు ఏకకంఠంతో. మునీశ్వరుడు ఇక తన సంభాషణను కొనసాగిస్తూ, కాని మానవుడు మారగలడు. సృష్టి ప్రారంభమైనప్పుడు మానవుడు పూర్తిగా వెజిటేరియన్, చెట్ల మీద తిరుగుతూ కాయలు పండ్లు తినేవాడు. అందుకనే దేవుడు అతనికి కోరలు, పంజాలు, పదునైన దంతాలు, పులిలాంటి గోర్లు ఇవ్వలేదు. రాను రాను అతనికి మారాలనిపించింది, తిండి మార్చుకోవాలనిపించింది. రాళ్లతో జంతువులను కొట్టి వాటిని భుజించాడు. తరువాత విల్లు, బాణం తయారు చేసుకున్నాడు. ఆ తరువాత నిప్పు కనిపెట్టాడు, వండుకొని తినడం ప్రారంభించాడు. తన తెలివితేటలను ఉపయోగించుకుని జంతువులను అదుపు చేశాడు. దానికి కారణం అతను మారాలని అనుకోవడమే అన్నాడు. నిజమే నిజమే, మేమెవరూ మార్పు రావాలని కోరుకోలేదు, కోరుకోలేము కూడా అంది సింహం. ఈలోగా అసహనంతో ఉన్న కోతి లేచి, అయ్యా మునీశ్వర, సరే మేము మారలేము, మరి మనుషుల్లో కూడా అలా మారని వాళ్ల సంగతి ఏమిటి అని లా పాయింట్ ఎత్తింది. అలా మారని వాడికి మీకు తేడా ఏమీ లేదు అంటూ ఆ ముని నవ్వుతూ గుహలోకి వెళ్ళిపోయాడు. మిత్రమా, నీకు మారాలని ఉందా? నీకు ఉన్నా లేకపోయినా మార్పుకు సిద్ధపడు. సమయం మన కొరకు ఆగదు. నీకు నువ్వుగా మారి తీరవలసిన పరిస్థితి వచ్చింది. ఆఖరిగా ఒక్క మాట, గతం వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానమే ముద్దు అంటూ ప్రతిరోజు నిన్ను నీవు తీర్చిదిద్దుకోవలసిన అవసరం సమయం ఆసన్నమయ్యింది. సమయం సందర్భాలను బట్టి నీవు మారాలి, మారి తీరాలి. ఇది రాసిపెట్టుకో. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. ఓసారి ఒక వ్యక్తి ఆగి ఉన్న ఏనుగుల గుంపు ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ ఏనుగులు అన్నింటికీ ముందర రెండు కాళ్ళు ఒక చిన్న తాడుతో కట్టబడి ఉన్నాయి. అది చూసిన ఆ వ్యక్తి, అరే ఆశ్చర్యంగా ఉందే, అంత పెద్దగా ఉన్న ఏనుగులు కనీసం ఈ చిన్న తాడును తెంపి పారిపోయే ప్రయత్నం కూడా చేయట్లేదే అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలోనే ఆ ఏనుగుల గుంపు పక్కనే వాటికి శిక్షణనిచ్చే వ్యక్తి ఉండటం చూసి అతన్ని సమీపించి తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆ శిక్షణ ఇచ్చే వ్యక్తి, ఈ ఏనుగులను వాటి చిన్న వయసులో పిల్లలుగా ఉన్నప్పుడే ఇదే తాడును వాటిని కట్టడానికి ఉపయోగించేవాళ్ళం. అప్పుడు అవి ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడును తెంపలేకపోయేవి. ఎదిగే కొద్దీ అవి ఏమని నమ్ముతూ వచ్చాయంటే, చిన్నప్పటిలానే ఇప్పుడు కూడా ఆ తాడు అంతే గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఎప్పటికీ తెంపలేము అని నమ్మడం వల్ల అవి తెంపే ప్రయత్నమే చెయ్యవు అని బదులిచ్చాడు. ఆ ఏనుగుల నమ్మకం ఏదైతే ఉందో అది అబద్ధపు నమ్మకం. ఆ అబద్ధపు నమ్మకం వలన అవి తమ జీవితంలోని స్వతంత్ర్యాన్ని కోల్పోయాయి. ఇలానే మనలో చాలామంది ఎప్పుడో ఓసారి అప్పుడు ఓడిపోయాను కదా అని విజయం కోసం కష్టపడటం మానేశారు, అసలు ప్రయత్నించడమే మానేస్తారు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదీ చేతకాకపోతే పాకుతూపో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే, తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డచోట నుండే పరుగు మొదలెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చొక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితే ఇది పదాలు మాత్రమే, ఆచరిస్తే
అస్త్రాలు.